టీచర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తాజా గవర్నమెంట్ ఆర్డర్స్, జీతాల సమాచారం, ఆన్లైన్ ఎంట్రీ డెమో వీడియోలు, టీచర్స్ యాప్స్, సాఫ్ట్వేర్స్, టీచర్స్ లేటెస్ట్ అప్డేట్స్, ఉపాధ్యాయ ఉద్యమ వీడియోలు, గవర్నమెంట్ ప్రెస్ మీట్స్, మీటింగ్స్ వీడియోలు, గవర్నమెంట్ ఆర్డర్స్ అండ్ జీవోల అనువాదాలు, స్కూల్ కార్యక్రమాలు తదితర సమాచారమంతా ఒకే వేదిక నుంచి అందిస్తున్న ఏకైక తెలుగు టీచర్స్ యూట్యూబ్ ఛానల్ ఏపీ టీచర్స్ టీవీ. వీడియో కింద ఎర్ర బటన్ నొక్కి ఇప్పుడే మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉపాధ్యాయుని ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఉపాధ్యాయుల బదిలీల గురించి మెసేజ్లు వైరల్ అయినప్పుడు అవి నిజమా కాదా అని సందిగ్ధంలో పడ్డారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యారు. నిన్న విజయనగరంలో ఒక ప్రభుత్వ సమావేశంలో మన విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయుల బదిలీల ఫైల్ సిద్ధమైందని, సర్క్యులేషన్లో ఉందని స్పష్టం చేశారు. మంత్రి బదిలీల విషయం స్పష్టం చేయడంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ, మరోవైపు రేషనలైజేషన్, స్కూల్స్ మర్జింగ్ గురించి వాటి పరిణామాల గురించి ఆందోళన చెందుతున్నారు. అసంజసమైన పాఠశాల కార్యక్రమాలు వేళలు, అన్యాయమైన పిఆర్సీ, ప్రమాదకరమైన కొత్త జాతీయ విద్యావిధానం అమలు, సిపిఎస్ రద్దు చేయకుండా జీపీఎస్ అని కొత్త ప్రతిపాదన తెచ్చి మోసం చేయడం, ఎన్ఈపీ పేరుతో పాఠశాలల నిమజ్జనం, 45 మందికి ఒక ఉపాధ్యాయుడు అంటూ దారుణమైన రేషియో తేవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ బదిలీలు సంప్రదాయంగా వస్తున్న పద్ధతిలో ఏ అన్యాయం లేకుండా జరుగుతాయా లేదా అని ఆందోళన పడుతున్నారు. పాఠశాలల కలిపివేత వల్ల ఎజ్జిటీలకి పదోన్నతులు లభించనున్నాయి, వేల పాఠశాలలు మూతపడనున్నాయి, పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య కుదించబడనున్నది. మరోవైపు ఎమ్మెవోలు, డీవైవోలకు ప్రమోషన్ల ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఏదేమైనా దీర్ఘకాలంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ లోకానికి బదిలీల ఫైల్ తిరుగుతున్నదన్న వార్త శుభవార్తే. గత కొన్ని సంవత్సరాల నుంచి బదిలీలలో జరుగుతున్న ఇబ్బందులు పునరావృతం కాకుండా ఈసారైనా క్షేత్రస్థాయిలో ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని సమగ్రమైన పటిష్టమైన ముందస్తు ప్రణాళికతో బదిలీలు నిర్వహించవలసిందిగా ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులను కోరుతున్నాం. మరిన్ని తాజా వీడియోల కోసం మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.